హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతన్నలందరికీ పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధుపై రైతులకు అదిరిపోయి శుభవార్తని ఇచ్చారు. రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలలో జమ కావటం స్టార్ట్ అయింది. 2021 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ జిల్లాలో రైతు బంధు డబ్బులు జమ కావటం జరిగింది. ఈ జిల్లా కోసం 177 కోట్లను కేటాయించడం జరిగింది. దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. యాసంగి రైతు బంధు సాయం 177 కోట్లు జమ. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు బంధుని 5000కు పెంచి రైతులకు పెట్టుబడి సాయంగా అందించడం జరుగుతుంది. వానాకాలం యాసంగి కలిపి సంవత్సరానికి 2 విడతలలో రైతులకు ఎకరానికి 5000 రైతులకు అందనున్నాయి. రైతు బంధు యాసంగికి సంబంధించిన డబ్బులు అర్హులైన రైతుల ఖాతాలలో క్రెడిట్ కావటం జరుగుతుంది. ఈ వనపర్తి జిల్లాలో రైతు బంధు లబ్ధి పొందే రైతులు 1,52,044 మంది ఉన్నారని వ్యవసాయ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. అర్హులైన రైతులకి రైతు బంధు సాయం కింద 180,07,94,170 రూపాయిని రైతుల ఖాతాలో వేసి ఉండగా అర్హులుగా తేలిన 179,05,12,820 రూపాయల సొమ్ముని జమ చేయాలని, అర్హులైన రైతుల ఖాతాలో పంపాలని కార్యాలయాలకు నోటీస్ని పంపారు. ఈ రైతు బంధు పథకం కింద లబ్ధి పొందుతున్న వారిలో కొంగల్ మండలంలో అత్యధిక రైతులైతే ఉన్నారు. రైతు బంధు డబ్బులు వనపర్తి జిల్లాలో రైతులకు క్రెడిట్ అవ్వటం జరుగుతుంది. మిగతా రైతులకి కూడా విడతల వారీగా క్రెడిట్ అవ్వటం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు మన ఛానల్ ద్వారా అప్డేట్స్ని అందించడం జరుగుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు 4000 రూపాయలు పొందే సువర్ణావకాశం. పిఎం కిసాన్ యోజన కింద రైతులకు 2000 రూపాయలు రావటం కామన్. ఇలా చేసిన రైతులకు మాత్రం 2000కు బదులు 4000 రూపాయలు ఈ 8వ విడతతో పాటు రైతుల అకౌంట్లో చేరబోతున్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రైతన్నలందరి ఆర్థిక చేయూత అలాగే పెట్టుబడులకు సాయంగా అందించాలని కేంద్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనని అమలు చేసింది. ఈ స్కీమ్ కింద ఎంతో మంది రైతన్నలందరికీ మేలు కలుగుతుంది ప్రభుత్వం ప్రస్తావిస్తుంది. అదేవిధంగా అన్ని అర్హతలు ఉండి కూడా ఇప్పటి వరకు పిఎం కిసాన్ యోజనలో చేరని రైతన్నలందరికీ అదిరిపోయి శుభవార్తని చెప్పడం జరిగింది. జూన్ 30 లోపల ఈ పిఎం కిసాన్ యోజనలో చేరినట్లయితే 2 ఇన్స్టాల్మెంట్స్ డబ్బులు 2000, 4000 రూపాయలు పొందే అద్భుత అవకాశం. అలాగే చాలా మంది రైతన్నలందరూ చిన్న చిన్న తప్పుల చేత 7వ విడత డబ్బులనేవి పొందలేదు. రైతులందరి కోసం మళ్ళీ అద్భుత అవకాశం కల్పించడం జరిగింది. అదేమిటంటే పిఎం కిసాన్ ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క దరఖాస్తు ప్రక్రియని తనిఖీ చేసుకుని ఏదైనా తప్పొప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడం వలన 7వ విడతలో ఆగిపోయిన 2000 మరియు 8వ విడతలో వచ్చే 2000 మొత్తం 4000 ఇటువంటి రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఇటువంటి రైతులకు వచ్చే అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.